ఓకే హాయ్ అందరికి నమస్కారం అండి. సో మొన్నే 7th ఆడియో రిలీజ్ అయింది నెక్స్ట్ నువ్వే అండ్ చాలా మంచి సక్సెస్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కార్తిక్ గారికి చాలా థ్యాంక్స్. ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు మాకు. సో సినిమాలో ఎక్కువ సాంగ్స్ ఉండవు. సో జనరల్గా 5 సాంగ్స్ 6 సాంగ్స్ ఉంటాయి బట్ ఈ సినిమాలో జస్ట్ 2 సాంగ్స్ అండ్ 1 థీమ్ సాంగ్ ఉంటుంది. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాయి కార్తిక్ అండ్ అలాగే మన సెలబ్రిటీ బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు మనతో పాటు. సో ఆయన కూడా ఏదో కొంచెం మాట్లాడతానట. ఒక సెకండ్. మీరు మాట్లాడుతుంటే నేను చెప్తుంటాను, సైకిల్ చేస్తుంటాను, మాట్లాడుతాను. దెన్ సో నెక్స్ట్ నువ్వే మొన్నే సో ఆడియో అయింది అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నవంబర్ 3rd థియేటర్స్కి రాబోతుంది. సో ఫస్ట్ టైం ఒక 4 ప్రముఖ నిర్మాతలు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అల్లు అరవింద్ గారు అండ్ వాసు గారు, బన్నీ వాసు గారు అండ్ బ్రహ్మాజీ అండ్ యువి క్రియేషన్స్ వంశీ గారు, ప్రమోద్ గారు అండ్ ద సేమ్ టైం జ్ఞానవేల్ రాజా గారు. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రభాకర్ గారు అంటే దశవగతం ఈటీవీ, ఆయన మీకు తెలిసి ఉంటుంది ఫేమస్ యాంకర్. సో టీవీ అంటే బుల్లితెర మెగాస్టార్ అండ్ ఆయన పేరు కూడా ఉంది. సో ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం నేను వైభవి శాండిలియా, రష్మి గౌతమ్ అండ్ బ్రహ్మాజీ గారు అలాగే ఎంతోమంది చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలు చేశారు. సో వీళ్ళందరూ కూడా సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నవంబర్ 3rd మీ థియేటర్స్కి వస్తున్నారు. సో డోంట్ మిస్ నెక్స్ట్ నువ్వే. మూవీ కాన్సెప్ట్ అంటే ఒక అనుకోని పరిస్థితులు ఇరుక్కుపోయి తర్వాత ఏం జరుగుతుంది అన్నది మూవీ కాన్సెప్ట్. బాగా చెప్పాను కదా. ఇది అ ఫన్ ఓరియంటెడ్ మూవీ అండి. ప్రతి సీన్లో నవ్వించడం, కొంత భయపెట్టడం, ఫైనల్గా నవ్వించడం జరుగుతుంది. నా పర్సనల్గా నాకు నేను చేసిన క్యారెక్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ ఇది. మంచి సినిమా అవుద్ది. నవంబర్ 3rd రిలీజ్ చేస్తాను. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నేను చాలా కొద్ది క్యారెక్టర్లు ఎంజాయ్ చేస్తూ చేస్తాను. అలాంటి క్యారెక్టర్లో ఇది ఒక క్యారెక్టర్.